हरि ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 ही संभूतिंच विनाशंच कादो పదకొండు అయిపోయిందా? విద్యాంచా విద్యాంచా అయిపోయిందిగా. అంధంతమః ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయ ఇవతే తమోయ ఉ సంభూత్యాగుం రతాః. అదే అవ్వాలి. లేదు, ఇది అమృత అమృతమ శృతి, అది ఆ శ్లోకం చెప్తున్నారు. ఆ రెండు శ్లోకాలు ఒకలాగే ఉంటాయి. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం శృతే. అది పూర్తయింది, అది పూర్తయిందా? అయిపోయింది. తద్ధి అమృతత్వం ఉచ్యతే యద్ దేవతాత్మ గమనం. దాని తర్వాత శ్లోకం ఏమిటి చెప్పు. రండి మహాశయ. దయచేయండి శ్లోకం నెంబర్ 12. అదే అది అది కూడా ఇంతకుముందు శ్లోకాన్ని పోలి ఉంటుంది. 12వ శ్లోకము మళ్ళీ అందాము. అంధంతమః ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయ ఇవతే తమోయ ఉ సంభూత్యాగుం రతాః. చూసారా, ఈ శ్లోకాలు కొంచెం కన్ఫ్యూషన్కి అవకాశం ఇచ్చే శ్లోకాలు. అసలు ఏ శ్లోకం చదువుతున్నావు అన్న దగ్గరే కన్ఫ్యూషన్ ఉంటే ఇంకా దాని అర్థంలోకి వెళ్తే మరింత కన్ఫ్యూషన్. తర్వాత ఈ ఆచార్యులు వీటిని బాగా కన్ఫ్యూజ్ చేసి పెడతారు. కన్ఫ్యూషన్ అనేది ఉండకూడదు, క్లారిటీ ఉండాలి, క్లియర్గా ఉండాలి. డే లైట్లో క్లియర్ అంతా అలా ఉండాలి తప్ప కన్ఫ్యూషన్ ఉండకూడదు. ఇలాంటి శ్లోకం ముందు కూడా ఉంది. ఉంది. సో ఇక్కడ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శ్లోకంలో మనకి విషయం తెలిసిపోతే శ్లోకాన్ని ముందుకు తీసుకెళ్ళడం 2 నిమిషాలు ఉన్నాయి. పారాగ్రాఫ్ చిన్న పేరా ఉంది అక్కడ. భాష్యకారుల యొక్క వివరణ కూడా చాలా చిన్నది. ఉపాసనకి సంబంధించి మనం వచ్చాం. మనిషి జీవితంలో కర్మ ఉంటే సరిపడదురా బాబు, ఉపాసన ఉండాలి. అలాగే ఉపాసన ఉంటే సరిపడదు, కర్మ ఉండాలి. కర్మ బాహ్య, ఉపాసన ఆంతరం, రెండు క్రియలే. మనసీక్రియ, ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని ఓం నమ శివాయ జపం చేస్తున్నారనుకోండి, అది ఆంతరం. కళ్ళు తెరిచి ఓం నమ శివాయ అని ఆర్కెస్ట్రా పెట్టుకు చేస్తున్నారనుకోండి, అది బాహ్యం. ఏమంటే ఈ రెండు కూడా అవసరం, రెండింటిని కంబైన్ చేయమన్నారు. మనకి లోకంలో కనపడతారు కీర్తన అంటారు. కీర్తన తప్ప వాడు కళ్ళు మూసుకుని ఎప్పుడు ధ్యానం కూడా చేయడు, అది చాలా పెద్ద లోటు. మీకు నేను చాలా జనరల్గా చెప్తున్నాను, అంటే ఇవన్నీ నేను పరిశీలించి ఉన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు అంతగా భావించకూడదు. క్రిస్టియానిటీ ఉన్నట్టు వాళ్ళు ఆంతరాన్ని రిజెక్ట్ చేశారు, ఆంతరం ఒప్పుకోలేదు. ఎందుకంటే దేవుడు పరలోకంలో ఉన్నాడు, గాడ్ ఇన్ హెవెన్. ఆంతరం అనే మాట అసలు వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత వాళ్ళు మెడిటేషన్ అన్నది, ఇట్ ఈజ్ దేవర్ ఎగ్నెస్ట్ మెడిటేషన్ క్రిస్టియానిటీ. అలాగే తాలిబన్ ఇస్లాం ఉంది చూసారా, సున్నీ ఇస్లాము, వహాబీ ఇస్లాం అంటారు వాళ్ళు కూడా, దే ఆర్ ఎగ్నెస్ట్ మెడిటేషన్. సూఫీ ఇస్లాం ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ మెడిటేషన్. అంచేతనే మీకు ఆఫ్ఘనిస్తాన్లో మొన్నటిదాకా తాలిబన్ రాజ్యం చేసిన రోజుల్లో సూఫీల్ని వాళ్ళు కొరడాలతో కొట్టేలా చేసేవారు, సూఫీలు దవ్వుకుని ఉండేవారు. వాళ్ళు కళ్ళు మూసుకుని చేస్తారు వాళ్ళు నమాజ్,
నమాజు కళ్ళు మూసుకుని చేయకూడదు, కళ్ళు తెరిచేయాలి. ఎందుకంటే దేవుడు బయట ఉంటాడు, లోపలే ఉండడు. మొత్తానికి ఆ విధంగా మన దగ్గర కూడా వీళ్ళు కీర్తనదారులు అని ఉంటారు, స్పెషలిస్టులు. ఇక్కడ మొన్న కార్యక్రమం అయింది, ఒక విఠల్ దాస్జీ అని కీర్తన పరాయణుడు ఆయన. కీర్తనే కీర్తన అంటే ఏమిటి, మీకు అంతా బాహ్యమేది. వాళ్ళేం కళ్ళు తెరిచే, కళ్ళు మూసేం కీర్తన చేయరు, కళ్ళు తెరిచి మైకులో పెట్టి తర్వాత దానికి ఆర్కెస్ట్రా ఉంటుంది. సంగీత విద్వాంసులు కచేరీలాగా ఇటువైపు ఒకడు అటువైపు ఒకడు ఆయనకి సపోర్ట్గా ఉంటారు. వాళ్ళు 10 మంది చూపు కీర్తన చేస్తారు. వాళ్ళు ఎప్పుడు ధ్యానం అనే మాట దరిదాపులకు రానివ్వరు. కీర్తన వల్లనే మేము మోక్షాన్ని పొందేస్తాము అని వాళ్ళు అనుకుంటారు. ఇలా ఉంటారు ఒక గ్రూపు. ఇంకో గ్రూప్ ఏమిటి, అసలు బాహ్యమైన కర్మ వాళ్ళు ముట్టుకొని కూడా ముట్టుకోరు. సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వడం, ఆచమనం చేయటం, సూర్యచంద్రాలకు దండం పెట్టడం, ఇవన్నీ కూడా రిజెక్ట్ చేసేసి కేవలము ఆంతరమైనటువంటి కర్మ, ఆంతరమైన ధ్యానంలోనే నిలిచి ఉంటున్నారు. సో ఇక్కడ మనం ఏం చూసామంటే, ఇటు కేవల బాహ్య కర్మ తప్పే, కేవల ఆంతర ఉపాసన తప్పే, మీరు రెండింటికి కాంబినేషన్ పెట్టుకోవాలి అని ఒకటి చూసున్నాం. ఒకటి అర్థమైంది కదా, అది ఆల్రెడీ కవర్డ్ కథ అది. ఇప్పుడు రాబోయేది ఏమిటంటే, ఈ ఉపాసకులలో 2 రకాలు ఉన్నారు. ఒకళ్ళు ఆ రోజుల్లో వైదిక ఉపాసనలు, ఇప్పుడు వాళ్ళు ఎలా చూస్తారంటే, దీన్ని వేదాంతిక్ అది ఉపనిషద్ది కాస్మాగని అని ఒకటి ఉన్నది. అంటే ఉపనిషత్తుల యొక్క విషయంలో ఈ జగత్తు యొక్క సృష్టి జరిగిన క్రమం, ఆ క్రమం ఎలా ఉంటుందంటే, నిర్గుణ పరబ్రహ్మ నుండి సృష్టి రాదు. నిర్గుణ సృష్టి అంటే గుణాల నుంచి సృష్టి వస్తుంది తప్ప, సప్రదశమ గుణాల నుంచి, గుణములు లేని పరమాత్మ నుండి సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? సృష్టి గుణాత్మకము కదా. కాబట్టి పరమాత్మ ప్లస్ మాయాశక్తి, మాయాశక్తి అందు సత్వరజస్తమో గుణాలు ఉంటాయి. కాబట్టి మాయాశక్తి అవచ్ఛిన్న పరబ్రహ్మ అంటే మాయాశక్తితో కూడినవాడు. మాయాశక్తితో కూడినవాడు అంటే అది ఏదో ఒక సొగసుగా ఉంటుంది వాక్యం. ఇప్పుడు ఆయన భార్య పక్కన ఉండగా చక్కగా మెరిసిపోతున్నాడండి ఫోటోలో అన్నారనుకోండి, ఎంత సొగసుగా ఉంది. దాన్నే ఇంకో రకంగా చెప్తాను, ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి. ఇగో భార్య పక్కన ఉంది, ఇంకా వీడికి ఫ్రీడమ్ అనేది లేదు, ఆవిడ ఎలా చెప్తే అలా బతకాలి. ఇప్పుడు ఏమైంది చూడండి, ఉన్న పరిస్థితి నిజానికి అదే. దాన్నే మీరు సొగసుగా సొగసుగా మృదంగ తాళములు అంటే ఏదో పద్యం ఉంది ఆ రకంగా, దాన్నే సొగసుగా చెప్పారు. కాబట్టి పరబ్రహ్మకి మాయాశక్తితో కలిసి ప్రకాశిస్తున్నాడు అని చెప్తే అది శోభగా ఉంది. కానీ అక్కడ జరిగింది ఏమిటంటే, ఏ రకమైన హద్దులు లేని పరబ్రహ్మ యందు మాయాశక్తి యొక్క అవచ్ఛేదం వచ్చేసింది, అది సగుణ బ్రహ్మ. సో నిర్గుణ పరబ్రహ్మ నిర్గుణ నిరాకార, మాయాశక్తి అవ్యాకృతము అంటే ఇంకా నామరూప వ్యాకరణము జరగలేదు, దాన్ని మాయాశక్తిని అవ్యాకృతము అని అంటారు. నామరూప వ్యాకరణము జరగాలి అంటే ఈ గుణములలో క్షోభ అంటే చలనం రావాలి. గుణములు అవి సామ్యావస్థయందు ఉంటాయి, అవ్యాకృతములో సామ్యావస్థయందు ఉంటాయి. ఇప్పుడు పెయింటరు క్యాన్వాస్ ఉంది, 5-6 రకాల పెయింటింగ్లు పెట్టుకున్నాడు, బ్రష్ పెట్టుకున్నాడు, ఆ పెయింటింగ్లు ఇంకా మిక్సు కాలేదు, కదలలేదు, ముట్టుకోలేదు, బ్రష్ కూడా ఏమీ పెయింట్లో పెట్టలేదు, క్యాన్వాస్ అలా ఉంది. ఇది నిర్గుణ పరబ్రహ్మను, నిర్గుణ పరబ్రహ్మ క్యాన్వాస్, ఆ క్యాన్వాస్ పక్కనే ఈ పెయింట్లు బ్రష్ పెట్టాడు. ఇప్పుడు ఏమైంది, ఆ క్యాన్వాస్ మీద ఈ పెయింట్లు వెళ్తాయి. ఆ స్థితికి ఇంకా వెళ్ళలేదు, పెయింట్లు వెళ్తే క్యాన్వాస్ మీద మీకు ఒక చక్కటి అందమైన మైదానము, దూరంగా చెట్లు, ఆ వెనకాల కొండ, ఆ వెనకాల ఉదయించే సూర్యుడు, ఇవన్నీ వస్తాయి క్యాన్వాస్ మీద. ఎప్పుడు ఈ మిక్స్ చేసి ఈ పెయింట్లను మిక్స్ చేసి పెడితే అది వ్యాకరణము అంటారు. దాన్ని తెలిసిందండి, వ్యాకరణం అంటే వ్యాకరణం, ఆ సమంతాత్ అంటే అంత వస్తువులతోటి నామరూపాలతో నింపేస్తాడు, మొత్తం క్యాన్వాస్ అంతా నింపేస్తాడు. వి అంటే విభిన్న, అది సూర్యుడు, ఇది కొండ, ఇది మైదానం, ఇది నది, ఇది చెట్టు, ఇవన్నీ విభిన్న. ఈ చెట్లు ఇవి 10 చెట్లు ఉన్నాయి విభిన్న. సో విభిన్నములైన అంశములతో అంతటా
చేయుట వ్యాకరణము కరణం కృతి చేయుట. సో అనా వచ్చింది, అనా వచ్చిందంటే అది కర్త అనే అర్థంలో చేయుట అనే అర్థంలో వచ్చింది కాబట్టి. సో ఇది దీన్ని నామరూప వ్యాకరణము అంటారు. అయితే నామరూప వ్యాకరణానికి ముందున్న పరిస్థితి ఏమిటి, క్యాన్వాస్ ఉంది పెయింట్లు ఉన్నాయి ఇంకా మిక్స్ కాలేదు, దీన్ని అవ్యాకృతము అంటారు. అదేవిధంగా పరబ్రహ్మ ఉన్నాడు, పరబ్రహ్మ క్యాన్వాస్, జగత్తుకి క్యాన్వాస్ పరబ్రహ్మ, ఈ పెయింట్లు ఇంకా మిక్స్ కాకుండా ఉన్నది మాయాశక్తి. మూడు గుణములు సత్వజస్తమో గుణములు ఇంకా మిక్స్ కాకుండా అలా ఉన్నాయి. వాటి ఆ ప్రకృతిలో క్షోభ అంటే కల్లోలం వస్తుంది, కదలిక అంటే ఈ పెయింట్లని ఈ పెయింట్ కొంత ఆ పెయింట్ కొంత ఈ పెయింట్ కొంత తీసుకుని మిక్స్ చేసి బ్రష్ పెట్టి ఇంకా మొదలు పెడతాడు క్యాన్వాస్, అప్పుడు మీకు నామరూప వ్యాకరణం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు రెండు అవస్థలు ఉన్నాయి అక్కడ. ఒకటి అవ్యాకృత అవస్థ, పరబ్రహ్మ ఉంటుంది, పరబ్రహ్మ లేని అవ్యాకృత అవస్థ ఉండదు. ఇప్పుడు సినిమా తెర మీద ప్రకాశము లేని హీరోలు హీరోయిన్స్ ఎవరు ఉండరు, ప్రకాశం అనే బ్యాక్గ్రౌండ్లోనే ఇవన్నీ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది ప్రకాశము. అలాగే పరబ్రహ్మయందు ఈ అవ్యాకృత అవస్థ ఆరోపించబడి ఆ పరబ్రహ్మ అవచ్ఛిన్నుడై ఉంటాడు, అవ్యాకృతము చేత పరిచ్ఛిన్నుడై ఉంటాడు. ఏమండి, అటువంటి పరబ్రహ్మని సగుణ బ్రహ్మ అంటారు. ఎటువంటి సగుణము, అవ్యాకృత సగుణ బ్రహ్మ. ఏమండి, నామరూపాలు ఉండవు, మాయాశక్తితో కూడి ఉంటాడు, దాన్ని ఉపాసన చేస్తారు ఎవళ్ళు, యోగులు. యోగ దర్శనంలో సమాధి అవన్నీ ఉన్నాయి కదా, పతంజలి యోగ దర్శనంలో ఈ ఉపాసన గలదు, అవ్యాకృత ఉపాసన చేస్తారు. వాళ్ళు ఎలా ఉపాసన చేస్తారంటే కళ్ళు మూసుకుని ఉపాసన చేస్తారు, కళ్ళు మూసుకుని అవ్యాకృతముపై ఉపాసన చేస్తారు. ఎలాగా అవ్యాకృతము, ఉపాసన చేయువాడను నేను, ఉపాస్యము అవ్యాకృతము అంటే నామరూపములు లేని ఆ మాయాశక్తి, అలా ఉపాసన చే ద్వైత ఉపాసన, నేను అనే భావన ఉంటుంది. వీళ్ళని అవ్యాకృతోపాసకులు అని అంటారు. ఏమండి, ఈ అవ్యాకృతమునకే ఇంకో పేరుంది, దాన్ని అసంభూతి అంటారు. అంటే ఇంకా పుట్టలేదు, సంభూతి అంటే పుట్టడం, నామరూప వ్యాకరణానికే సంభూతి అని పేరు. ఇంకా నామరూప వ్యాకరణము ఇంకా జరగలేదు కనుక దానికి అసంభూతి అని పేరు. సో అవ్యాకృత మాయాశక్తి అవచ్ఛిన్న పరమాత్మను వాళ్ళు ఉపాసన చేస్తారు. ఈ సందర్భంలో మీరు గమనించదగ్గది మూడు పదములు గలవు, మూడు అవస్థలకి మూడు పదాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు జీవుణ్ణి తీసుకుంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి, ఆ మూడు అవస్థలతో కూడిన జీవుడికి మూడు పేర్లు ఉన్నాయి. జాగ్రత్త అవస్థతో కూడిన జీవుడికి విశ్వ అని పేరు, స్వప్నావస్థతో కూడిన జీవుడికి తేజస అని పేరు, నిద్రావస్థయందున్న సుషుప్తి అవస్థయందున్న జీవునకు ప్రాజ్ఞ అని పేరు. ఈ జీవుడి దగ్గర ఉన్న మూడు అవస్థలకి మూడు పేర్లు కూడా, అది దేవుడి దగ్గర కూడా ఉంటాయి. యత్ బ్రహ్మాండే తత్ పిండాండే, యత్ పిండాండే తద్ బ్రహ్మాండే. దేవుడి దగ్గర ఎలా ఉంటాయి, అవ్యాకృత మాయాశక్తి, మాయాశక్తికే మరో పేరు ప్రకృతి. ఈ పేర్లు చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మరి పేర్లన్నీ వస్తూ ఉంటాయి, పేర్లు వాడకూడదు, మాకు తెలుసున్న పేర్లే వాడాలని అలాంటి కండిషన్స్ ఏం పనికి అవసరం అండి. అవ్యాకృత మాయాశక్తి, అవ్యాకృత ప్రకృతి అంటారు. ఏమీ కాకుండా ఉత్తిగా ప్రకృతి అన్నా అదే, వికృతి అంటే జగత్తు, ఉత్తి ప్రకృతి అంటే అవ్యాకృతము, అదే మాయాశక్తి. దానికి అవ్యక్తము అని కూడా పేరు ఉంటుంది, ప్రస్తుతానికి మనం అవ్యాకృతము అని పేరు పెడదాం. ఆ ప్రకృతిలో ఆ ప్రకృతిని వీళ్ళు ధ్యానం చేస్తారు యోగులు. వాళ్ళు నామరూపములను తిరస్కరిస్తారు, ఈ నామరూపాలని వాళ్ళు ఒప్పుకోరు, కేవలము ప్రకృతి ఎందే వారి యొక్క ధ్యానం నిలిచి ఉంటుంది. దానికి ఫలం కూడా చెప్పారు వాళ్ళు. ఏమని ఫలం చెప్పారంటే, వీడు అవ్యాకృత మాయాశక్తిని ఉపాసన చేశాడు కాబట్టి అవ్యాకృత మాయాశక్తిలో విలీనమైపోతాడు. మీకు ఈ మాట ఇంతకుముందు కూడా వచ్చింది, ఏ దేవతను ఉపాసన చేస్తే ఆ దేవతాత్మభావాన్ని పొందుతాడు అని ఇంతకుముందు గడిచిన శ్లోకంలో చెప్పుకున్నాము.
వీడు అవ్యాకృత ప్రకృతిని ఉపాసన చేస్తాడు కాబట్టి అవ్యాకృత ప్రకృతిలో లయమును పొందును. దానివల్ల ఉపకారం ఏమిటి? అంతా ఉపకారమే. అవ్యాకృత ప్రకృతిలో నామరూపములు ఉండవు, సుఖ దుఃఖములు, ధర్మాధర్మములు, ఈ సంసారం ఏమి ఉండదు. ఆ ప్రకృతి రూపంగా ఉంటాడు. కానీ మరి ప్రకృతి జడము, జడుడైపోయి ఉంటాడు. అది మీకు ఎక్కడన్నా మీకు లోకంలో మీరు విని ఉంటారు, ఆయన్ని గోతులో పెట్టేసి ఆ గోతుని కప్పేసి ఆ తలుపు కింద వేసేసి ఉంచేశారు, ఆయన 6 మాసాల తర్వాత బయటకు వచ్చాడు. అంటే ఆయన ప్రకృతిలో ఏమైపోయి ఉన్నాడనమాట, జడుడైపోయి ఉన్నాడనమాట. ఓకే, ఇటువంటి ఉపాసనలు కొన్ని ఉంటాయి, ఉంటాయి లోకంలో ఉన్నాయి. పతంజలి మహర్షి వాటిని వివరించినాడు. ఇంకా ఇతర ఉపాసన గ్రంథాల్లో ఈ ఉపాసనలన్నీ ఉంటాయి. ఆ వ్యాకృత మాయాశక్తి యొక్క ఉపాసనకే అసంభూతి ఉపాసన అని పేరు. ఓకే, ఇప్పుడు ఈ పెయింట్స్ అన్నిటినీ మిక్స్ చేసి కొంత ఎరుపు కొంత తెలుపు ఇలాగ మిక్స్ చేస్తే రకరకాలు వస్తాయి. ఆ మిక్సింగ్లో మళ్ళీ వేరువేరు మిక్సింగ్లో వేరువేరు షేడ్స్ వస్తాయి. వాటితోటి సూర్యుడు కొండ ఇవన్నీ తయారు చేస్తాడు. ఇది వ్యాకృత అవస్థ. వ్యాకృతము, వ్యాకృతము అంటే నామరూపములుగా విడిపోయింది ప్రకృతి, ముక్కలు 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 ముక్కల కింద అయిపోయింది. దాని పేరే వ్యాకరణము. వ్యాకరణంలో ఏం చేస్తారు? రామ అని ఆ శబ్దాన్ని తీసుకుంటారు. శబ్దము అంటే వర్ణ సముదాయము, అర్థము కలిగిన శబ్దము. శబ్ద అర్థవత్ అధాతు అప్రత్యయ ప్రాతిపదికం, దాన్ని ప్రాతిపదిక అంటారు. ఎప్పుడైనా మీరు మాట్లాడేప్పుడు కూడా ఏమిట్రా నీ గోలకి ప్రాతిపదిక ఏమిటి అని అడుగుతారు, అంటే బేస్ ఏమిటి అని అడుగు అనే అర్థం. ఎప్పుడైనా విన్నారు అటువంటి ప్రయోగం? సో ప్రాతిపదికం, అర్థము కలిగి ఉండాలి. ప్రాతిపదిక అన్నారు కదని కక్క కిక్కి అంటే అవి ప్రాతిపదికలు అవ్వవు, అర్థం ఉండాలి. ధాతువు కాకూడదు, ప్రత్యయము కాకూడదు, ఎందుకంటే ప్రత్యయాలకు అర్థం ఉంటుంది. దాన్ని ప్రాతిపదిక అన్నారు. సో ఆ ప్రాతిపదిక రామ ప్రాతిపదిక, దాన్ని శబ్దము అని కూడా అంటారు. అంచేతనే అకారాంతఃపుంలింగ రామ శబ్ద. ఇప్పుడు ఈ రామ పట్టుకుని విభక్తి వచనము పెడితే 7 విభక్తులు 3 వచనాలు 7 3 21 వస్తాయి. ఏమంటే రామ అనే దాని మీద స్త్రీ ప్రత్యయం టాప్ వేస్తే రామా అవుతుంది. మళ్ళీ స్త్రీలింగం అది, దానికి మళ్ళీ 7 విభక్తులు 3 వచనములు 7 3 21 అవి వస్తాయి. రామ మీద నపుంసకలింగం, మనస్సుకు ఉల్లాసమును కలిగించేది అనే అర్థంలో రామం అని ఉంటుంది. రామం రామే రామాని రామాణి, అవి మళ్ళీ 3 7 21 వస్తాయి. ఈ రామ అనే ప్రాతిపదిక మీద నామధాతువుని చేయొచ్చు. రామాయతే, రాముడు వలె ఆచరిస్తున్నాడు అనే నామధాతువు చేస్తే మళ్ళీ దానికి 10 లకారాలు ఉంటాయి. ఒక్కో లకారానికి 3 పురుషులు ఉంటాయి, ఒక్కో పురుషుకి 3 వచనాలు ఉంటాయి. 9 పదులు 90 వస్తాయి. వేదంలో అయితే ఇంకో 10 వస్తాయి, 100. తర్వాత కృత్ప్రత్యయాలు ఉంటాయి, ఇంకో తద్ధిత ప్రత్యయాలు ఉంటాయి. ఈ ప్రత్యయాలన్నింటినీ అలా పెట్టుకుంటూ పోతే 1000కి 1000 రూపాలు వస్తాయి. దీని పేరే వ్యాకరణం. కాబట్టి వ్యాకరణంలో ఏం చేస్తారు? పిసరంత పట్టుకుని దాన్ని ముక్కలు ముక్కలు చేసి పీకి పాకం పట్టి 200 500 3 రూపాయలు తయారు చేస్తారు. వ్యాకరణం చేసే పని అది. అలాగే సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతి యొక్క సామ్యావస్థను పట్టుకుని కొంత సత్వం రజస్ ఎక్కువ తమస్సు ఎక్కువ పెడితే 1 వస్తుంది. మళ్ళీ దాంట్లోనే మళ్ళీ పర్సంటేజీలు మారిస్తే ఇంకా ఇవో వస్తాయి. ఎప్పుడైనా స్పెక్ట్రమ్ చూసారా? స్పెక్ట్రమ్ లైన్స్ అని ఉంటాయి. ఎన్ని లైన్స్ ఉంటాయి? 100s of lines ఉంటాయి స్పెక్ట్రమ్ లైన్లో. ఒక్క లైన్ తీసుకుంటే ఇట్స్ నాట్ ఏ సింగిల్ ఫ్రీక్వెన్సీ. ఏ సింగిల్ లైన్ కింద మీకు అనిపిస్తుంది, ఇట్స్ నాట్ ఏ సింగిల్ లైన్, ఇట్స్ ఏ బ్యాండ్ ఆఫ్ లైన్స్, బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. అంటే దాంట్లో ఒక ఫ్రీక్వెన్సీ కాదు, దాంట్లో మళ్ళీ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఆ రకంగా అవడానికి సత్వరజస్తమ గుణాలు 3, కానీ దాంట్లో ఈ సత్వంలో రజస్సు తమస్సు కలిపి దీన్ని పెద్ద బ్యాండ్ కింద తయారు చేయొచ్చు. అలాగే రజస్సు అలాగే తమస్సు. సో మొత్తం జగత్ అంతా కూడా ఈ అవ్యాకృతము నుండి కలయిక వల్ల వస్తుంది. జగత్తు వ్యాకృతము నామరూపాత్మకము. అయితే బ్యాక్గ్రౌండ్లో ఏముంటుంది? పరబ్రహ్మ ఉంటుంది. పరబ్రహ్మ లేకుండా ఇదేమీ అవ్వదు.
గోడలేందే చిత్రాలు, గాలిలో చిత్రం వేయగలరా మీరు? చేయలేరు. రంగులు కుంచే ఉన్నా కూడా క్యాన్వాస్ ఉండాలి, ఆ క్యాన్వాసే పరబ్రహ్మ. అవ్యాకృతానికి క్యాన్వాస్ ఏమిటి? పరబ్రహ్మ. వ్యాకృతమునకు క్యాన్వాసు పరబ్రహ్మ. కాబట్టి పరబ్రహ్మ యొక్క అధిష్టానం లేదే ఏదీ లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏమనొచ్చు? బ్రహ్మ, పరబ్రహ్మ, పరమాత్మ అధిష్టానము. అవ్యాకృత సగుణ పరమాత్మ యొక్క ఉపాసన చేస్తే అదొక ఫలము, ప్రకృతి లయమనే ఫలాన్ని వాళ్ళు పొందుతారు. ఆ ప్రకృతిలో విలీనం అయిపోతారు, జడులు అయిపోతారు, జడీభూతులు అయిపోయి ఉంటారు. సమాధి అంటే అంతే కదా, సమాధి అంటే వాడు జడుగా అయిపోతాడు. వాడి వాడిలో చలనం ఉండదు, గాలి ఆడదు, వాడికి ప్రాణం ఉండదు, చూపు ఉండదు, మాట ఉండదు, మనస్సు ఉండదు, ఏమి ప్రాణం గాలి కూడా ఉండదు. ఇంకేమైనట్టు వాడు జడు అయిపోతాడు. దీన్ని ప్రకృతి లయము అని అంటారు. అది అవ్యాకృత సగుణ పరబ్రహ్మ. నామరూపాత్మకమైన జగత్తుని మీరు ఉపాసన చేసినట్లయితే దాన్ని ఏమంటారు? వ్యాకృత సగుణ పరబ్రహ్మ. అంటే ఇప్పుడు ఉపాసన ఏమిటి చూడండి అని వీడు కళ్ళు తెరిచి ఉపాసన చేస్తూ ఉంటాడు. ఇంతకుముందు ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా మీకు తెలిసిపోతే శ్లోకాలు ఈజీ. సో నేనేం చేస్తున్నానంటే, ఐఎమ్ నాట్ ఓన్లీ గివింగ్ యూ ది ఎంటైర్ పిక్చర్ బట్ ఆల్సో పుట్టింగ్ ఇట్ ఇన్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ద ఇవల్యూషన్ ఆఫ్ రిలిజియన్ అండ్ ఉపాసన అండ్ ఆల్ దట్. అది కూడా పెర్స్పెక్టివ్లో పెడుతున్నా. సో కొంతమంది ఎలా ఉంటారు, వాళ్ళకి అవ్యాకృతమునందు ప్రీతి ఉండదు, వాళ్ళకి ఎంతసేపు నామరూపాలు కావాలి. ఇప్పుడు ఈ ఫోటో తీసేవాళ్ళు ఉంటారు చూసారా, మెడకి ఒక కెమెరా వేసుకు ఫోటో తీసేవాడికి, వాడికి వినీలాకాశం ఉంటే వాడికి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ వినీలాకాశంలో ఇక్కడ ఎర్రగా ఉంది, అక్కడ నల్లగా ఉందంటే కావాలి వాడికి, అది ఆ బొమ్మ కావాలి. వాడికి నామరూపాలు కావాలి, ఎక్కడికక్కడ నామరూపాలు. అంచేతనే వాళ్ళు పిక్చర్లు అలా తీస్తూనే ఉంటారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఎవడైనా ఇలా కనపడ్డానికి వీడిన ఫోటో తీసేస్తాడు, ఓ అరడజన్ ఫోటోలు తీసి పెడతాడు. ఏదో కొంచెం విడ్డూరంగా కనపడితే 4 ఫోటోలు తీసి పెడతాడు. ఇలాంటివి 500 ఫోటోలు 5000 ఫోటోలు తీసి మళ్ళీ అవన్నీ పరిశీలించి దాంట్లో అత్యంత విడ్డూరమైనది ఏదో తీసి అది పబ్లిష్ చేస్తాడు. దాన్ని చూసి చభాష్ అని వాళ్ళు చాలామంది ఉంటారు. సో వీళ్ళందరూ కూడా నామరూపోపాసకులు, నామరూపాలను ఉపాసన చేస్తూ ఉంటారు. సో నేను నిన్న ఒకటి విన్నాను, నృసింహస్వామి ఏమన్నా, నృసింహావతారం ఎంతసేపు ఉంది? కథ ప్రకారం చూసుకున్నా కూడా 1.5 గంటల అవతారం అది. అలా అవతరిస్తాడు, హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు, వీళ్ళందరూ ఏవో ప్రార్థనలు చేస్తారు, ఆ కోపం తగ్గుతుంది, ఆయన అంతర్ధానం అయిపోతాడు. ప్రహ్లాదుడికి ఏదో కొంత ఆశీర్వచనం చేసేసి అంతర్ధానం అయిపోతాడు. అయిపోయింది అవతారం, అయిపోయింది, ఇంకే దానికి అవతారంలో ఇంకేమీ లేదు. నృసింహస్వామికి ఆ కళ్యాణం ఏమిటి? ఇప్పుడు రాముడికి కళ్యాణం తప్ప నృసింహస్వామికి కళ్యాణం ఏమి ఉండదు. ఆయన కళ్యాణం చేసుకుంటూ రాలేదు, ఆయన ప్రహ్లాదుడిని ఉద్ధరించేసి వెళ్ళిపోయాడు అంతే. నృసింహస్వామికి కళ్యాణం అంటే వీళ్ళకి నామరూపాలు కావాలి. ఆ దేవాలయం నృసింహ దేవాలయము, దానికి కూడా కళ్యాణం చేయాలి. ఎవరితో చేస్తావు కళ్యాణం నృసింహస్వామికి? మళ్ళీ లక్ష్మీదేవి భూదేవితో కళ్యాణం అని ఏదో పెట్టి చేస్తూ ఉంటారు. ఆ నృసింహస్వామి కూడా మామూలు నృసింహుడు వేరు, అక్కడ మామూలు నృసింహుడు, ఇక్కడ ఉగ్ర నృసింహుడు. ఆ నృసింహుడు వేరు, ఈ నృసింహుడు వేరు. ఇంకో నృసింహుడు ఉన్నాడు, ఆయన ప్రహ్లాద వరద నృసింహుడు, ఆయన వేరు మళ్ళా. అంటే ఒకే నృసింహుడికి కళ్యాణము, అరడదని పేర్లు ఇలా ఇలాగా. భైరవులు ఎనమున్న 8 భైరవులు, యోగ నరసింహ మళ్ళీ వేరు, అదిగో జ్వాలా నరసింహ. ఎన్ని ఎన్ని నరసింహాలు వచ్చాయో చూడండి. ఇంకా లక్ష్మీదేవి మనకి ఇక్కడ దేవాలయం ఒకటి ఉన్నది, మన వాళ్ళ యొక్క నామరూప బుద్ధికి సింబల్గా ఉంటుంది అక్కడ, అష్టలక్ష్మీ దేవాలయం ఉంటుంది. నేను వెళ్ళాను, అన్ని విగ్రహాలు ఒక్కలాగే ఉంటాయి. ఇంకా విగ్రహాల్లో మార్పే ఉంటుంది, సంతాన లక్ష్మణ ఆవిడే ఏ విగ్రహంలో మార్పే ఉంటుందండి, గజలక్ష్మికిను సంతాన లక్ష్మికిను. వీళ్ళు ఊరికే అన్ని విగ్రహాలు ఒకలాగే ఉంటాయి, అన్నిటికీ ఒక రకం పట్టు చీరలు కట్టి పెడతారేమో, రంగురంగులు ఏమైనా మారుస్తే మారుస్తారేమో, కానీ పేర్లు మాత్రం రాసి ఉంటాయి. వీళ్ళు మర్చిపోకుండా ఉండడం కోసం సంతాన లక్ష్మి అని శిలాఫలకం ఒకటి పెట్టుకుంటారు. లేకపోతే ఎరే ఎదిరా సంతాన లక్ష్మి ఎదిరా గజలక్ష్మి ఎదిరా అని పొద్దున్నే మళ్ళీ పురోహితులకే డౌట్ రాకుండా ఉండడం కోసం అని ఏవో పేర్లు పెట్టుకుంటారు. నామరూప బుద్ధి అంటే ఇలా ఉంటుంది. వీళ్ళు నామరూపాలని ఉపాసిస్తారు తప్ప
నామరూపాలను దాటి పైకి వెళ్ళడం వీళ్ళ వల్ల కాదు. వీళ్ళు వ్యాకృత సగుణ పరబ్రహ్మను ఉపాసిస్తూ ఉంటారు. దీంట్లో ఈ ఉపాసకులలో నామరూపాలు ఉపాసన చేసేవాడికి అవ్యాకృత ఉపాసన యందు ద్వేషం ఉంటుంది, అది పనికిరాదంటాడు వీడు. అవ్యాకృత ఉపాసన చేసేవాడు ఈ నామరూపోపాసన చేసేవాడిని నిరసిస్తాడు, వీడు అయోగ్యుడని వాడి అభిప్రాయం. ఒకసారి నాకు గుర్తుంది, రామకృష్ణ గురుదేవుల దగ్గరికి వెళ్ళి ఏమండి పర ఈ బ్రహ్మో సమాజం వాళ్ళు 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 అవ్యాకృత ఉపాసకులు, బ్రహ్మ నామరూపాలు లేని తత్వాన్ని ఉపాసన చేస్తారు వాళ్ళు. వాళ్ళు కూడా సత్సంగానికి వచ్చేవారు. వచ్చి ఏమండి పరమాత్మకి నామరూపాలు లేవు కదా అని అంటారు. అంటే అప్పుడు ఆయన రామకృష్ణుల వారు ఏమంటారంటే పక్కనే ఓ పూల చెట్టు ఉంటుంది, మందార పువ్వుల చెట్టు, మందార చెట్టు ఏదో, దాని నిండా పువ్వులు ఉంటాయి. ఆయన అంటారు ఆ పువ్వుల చెట్టు చూపించి ఈ చెట్టుకుండే ప్రతి పువ్వులోనూ నాకు శ్రీకృష్ణుని రూపమే కనపడుతోంది అని అంటారు. అని దానికి అడిషనల్గా ఏమని చెప్తారంటే ఏ పరమాత్మ యందు నామరూపములు లేవో అవే పరమాత్మ యందు నామరూపములు గలవు. నీకు నామరూపాలు నీకు అక్కర్లేదు, మరొక నాకు నామరూపాల మీదే ప్రీతి ఎక్కువ. కాబట్టి దేవుడికి నామరూపములు లేవు, నామరూపములు తప్పు అని అనకూడదు. అలాగే దేవుడు అంటే నామరూపాలే, నామరూపములు లేని అవ్యాకృతము అనేది అసలు లేదు అని అనడము కూడా తప్పు. కాబట్టి అదే దేవుడు నామరూపములు గలవాడు, అదే దేవుడు నామరూపములు లేనివాడు. అర్థమైందండి? కాబట్టి బ్రాహ్మో సమాజు వాళ్ళలాగా నామరూపములను తుడిచి అవతల పారేయండి అనే మాట తప్పే. ఈ కీర్తన పరులు వీళ్ళు ఎంతసేపటికి వైష్ణవ సంప్రదాయంలో నామరూపాలని ఎలా ప్రాలిఫరేట్ చేసుకుంటూ పోతారు, కొత్త కొత్త నామరూపాలు పట్టుకొస్తారు, రోజుకు ఒక కొత్త నామరూపాలని పట్టుకొస్తూ ఉంటారు, ప్రతిరోజు ఒక కొత్త విగ్రహాన్ని పెడుతూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ మొత్తం అంత విగ్రహాలు పెట్టి పారేశారు. మొత్తం మతంలో ఇంకా అసలు ఎన్ని విగ్రహాలు పెట్టడానికి అవకాశం ఉందో అన్ని విగ్రహాలు పెట్టేశారు. గణపతి, ఐదు ముఖాల గణపతి, పెళ్ళైన గణపతి, పెళ్లి కాని గణపతి, నిలబడ్డ గణపతి, కూర్చున్న గణపతి, డిస్కో గణపతి అని ఎన్ని రూపాలు పెట్టాలో అన్నీ పెట్టేశారు, ఇంకా పెడుతూనే ఉన్నారు. ఇవి చాలినట్టు బాబాల రూపాలు వచ్చేసి ఇప్పుడు సత్యసాయిబాబా అవతరించారట, మీరు ఇది గమనించారా? సత్యసాయిబాబా గారు అప్పుడే ఆయన పరమపదించడం అయింది, అప్పుడే అవతారం కూడా అయిపోయింది. ఆయన అవతరించిన ఆయన 30 ఏళ్ళు ఆయన, అది ఎలా ఉంటుంది? ఆయన మొన్నగా దేహత్యాగం చేసింది అంటే అంటే దేహత్యాగం చేసి అప్పుడు మళ్ళీ కొత్తగా పిల్లాడి కింద పుడితే ఆలస్యమైపోతుందని బాగా తయారైపోయిన వాడిలో దిగేశాడు ఆయన అనమాట. అవతరించడం అంటే దిగడం కదా. ఆయన ఉన్నాడు, హీఈస్ ఇన్ బెంగళూరు, నేను టీవీలో చూశాను బాబా గారు అవతారం. మళ్ళీ ఇంకో నామరూపాలు, ఇంకా ఈ విధంగా ఈ నామరూపముల యొక్క విస్తారం. ఇంక ఈ పొలిటీషియన్స్ చూడండి, ఎక్కడైనా ఇంత పిసరు పబ్లిక్ ప్లేస్లో ఖాళీ కనపడితే అక్కడ ఒక స్తంభం ఒకటి పాతేసి అక్కడ కొరత వేసినట్టుగా రాజీవ్ గాంధీ బొమ్మ పెడతాడు. కింద అడుగును రాయాలి రాజీవ్ గాంధీ అని రాయాలి, అది తెలియదు ముసలి రూపు ఉంటుంది. రాజీవ్ గాంధీ గారు పాపం చాలా యంగ్గా ఉత్సాహంగా ఉండేవారు, చిన్న వయసులోనే ఆయన పోయారు. ఇది చూసి ఇది రాజీవ్ గాంధీ 70 ఏళ్ళ ముసలాయన రూపు ఉంది దాన్ని రాస్తే కానీ తెలియదు. ఎక్కడ పడితే అక్కడ కొరత వేసినట్టు ఇలా ఇతగలతో ఇలా ఒకటి పెట్టడం, దాని మీద ఒక బస్సు పడేయడం, ట్రాఫిక్ అడ్డు, ఎక్కడ పడితే అక్కడ ఇందిరాగాంధీ జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర ఇందిరాగాంధీ బొమ్మ ఉంది, ఆ ముక్కు అది సరిగ్గా లేదు, తీరు తెన్ను సరిగ్గా లేదు. ఇందిరాగాంధీ గారు ఎంత తేజస్సుతో ఉండేవారు, ఆ విగ్రహం చూస్తే దాన్ని దాచేసేయంట్రా బాగులేదని అనిపించాల్సిన ఉంటుంది, కానీ అలా కనపడుతూ రోడ్డుకి అడ్డంగా ఉంటుంది ఆ విగ్రహం. ఇదంతా కూడా ఈ నామరూపముల యొక్క ప్రాలిఫరేషన్. ఇంకా దేవతలు మరిడమ్మ, మైసమ్మ, కూసమ్మ, వా పల్లాలమ్మ, ఇంకా మీరు సర్కార్ డిస్ట్రిక్ట్స్లోకి వెళ్తే మా ఇంకో అమ్మ పైడి తల్లి, అది విశాఖపట్నం, కేరళలో భగవతి అమ్మాళ్ళ, కన్యాకుమారిలో కామాఖ్య, ఈ ఊళ్ళో ఇది, ఆ ఊళ్ళో అది అని ఇంకా వీళ్ళ పిచ్చికి హద్దే లేదు. 52 దేవతలు, 52 పీఠాలు, ఇక్కడ పీఠం వేరు అక్కడ పీఠం వేరు అంటూ ఇలాగా నామరూపాలని ప్రాలిఫరేట్ చేసి పారేశారు. వీళ్ళని ఎప్పుడైనా కళ్ళు మూసుకుని నామరూపములకు అతీతమైన శుద్ధ చైతన్యం అంటే వాడు అక్కడి నుంచి పారిపోతాడు. కాబట్టి ఈ రకంగా లోకంలో 2 ప్రకృతులు కనపడుతున్నాయి,
అవ్యాకృతోపాసకులు వ్యాకృతోపాసనని సుతరాము తిరస్కరిస్తున్నారు, వ్యాకృతోపాసకులు అవ్యాకృతోపాసనను సుతరాము తిరస్కరిస్తున్నారు. రెండు ధోరణులు తప్పు, రెండింటిని కలిపి పెట్టుకోండి మీరు అని పాఠం. తెలిసిందండి. దీని మీద ఇంకొకటి ఉండే అంటే స్లైట్లీ రిలేటెడ్, ఈ మధ్యన ఒక కాంట్రవర్సీ వచ్చింది రామాలయంలో, భద్రాచలం రామాలయంలో శ్రీరామాయ నమః శ్రీరామచంద్రాయ నమః ధూపమాఘ్రాపయామి అని ఉంటుంది, అలా ఉంటుందిగా. దాంట్లో ఓ పురోహితుడు ఏం చేశాడంటే జీయర్ గారు వచ్చి వెళ్ళారు భద్రాచలం. జీయర్ గారికి బాగా క్లోజు దోస్తు, క్లోజు భక్తుడు. మొన్నటి పొద్దున్న పూజ చేసేప్పుడు ఒక పురోహితుడు పూజ చేస్తూ ఉంటాడు, మిగతా వాళ్ళందరూ అరడదన మంది దూరంగా నిలబడి కావలసిన సామాన్లు అందించడం అది చేస్తూ ఉంటారు. ఒకతను డ్యూటీ ప్రకారం చేస్తూ ఉంటాడు. ఆ పురోహితుడు శ్రీరామనారాయణాయ నమః ధూపమాగ్రహపయామి అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ ఉలిక్కిపడ్డారు. శ్రీరామచంద్రాయ నమః అని శ్రీరామనారాయణాయ నమః అని ఎక్కడి నుంచి పట్టుకు, ఎప్పుడు విన్నది కాదు. అది అయిపోయిన తర్వాత శ్రీరామనారాయణాయ నమః లడ్డు నైవేద్యం సమర్పయామని ఇలా మొదలుపెట్టాడు. దాంట్లో ఒకళ్ళిద్దరు పురోహితుడు అప్పుడే పూజ వైపు చూడడం మానేసి గుసగుసలాడడం ప్రారంభించాడు. ఇలా చెప్తున్నాడు ఏమిటరా అని. వాళ్ళలో ఓ పురోహితుడు ఈ పూజ చేసి వాడి మీద కొంత పర్సనల్ విద్వేషాలు ఏవో వీళ్ళకి వీళ్ళకి దెబ్బలట్లు ఏవో ఉంటాయి కదా పాలిటిక్స్. ఆ ఉన్నవాడు ఏం చేశాడంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చాడు కాగితం మీద రాసి. ప్రాచీనంగా అనూచానంగా మనకేమో శ్రీరామచంద్రాయ నమః అని వస్తుంది తప్ప రామనారాయణాయ నమః అని రావట్లేదు. వైఖాన సాగమంలో కూడా రామచంద్రాయ నమః అనే ఉంది తప్ప రామనారాయణాయ నమః అని లేదు. జీయర్ గారు వచ్చి ఈ పుల్ల పెట్టి వెళ్ళారాయినా అని జీయర్ గారు విరోధి అయినా వైఖానసులకి శ్రీ వైష్ణవులకి మధ్యన పచ్చగడ్డ వేస్తే ఏమవుతుంది, అది భగ్గుమంటుంది, అది సాబిత. ఆయన ఏం చేశాడంటే వెళ్ళి కంప్లైంట్ చేశాడు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చాడు. ఇదంతా మళ్ళీ టీవీలోకి వచ్చింది. దీనికి కందాడ రామానుజాచార్యులు గారిని సలహా అడిగారు. అడిగితే జీయర్ గారు శిష్యుడైనా జీయర్ గారు చెప్పినట్టే ఉండాలన్నారు. అప్పుడు తిరుపతి నుంచి ఓ పండితుని అడిగితే జీయర్ గారు ఇలాంటివే పెడుతూ ఉంటారు, అది తప్పు, రామచంద్రారాయణ అనకూడదు, రామచంద్రాయణ అనాలని ఆయన సిద్ధాంతం చెప్పాడు. ఈవో గారికి ఇవన్నీ ఏం తెలుస్తే ఆయన ఏదో ఎంఏ పాలిటిక్స్ ఏదో ప్రసై ఈవో అయ్యాడు ఆయన. సో ఆయన ఇవన్నీ నాకు తెలియదు, ఇంతకుముందు ఎలా జరుపుతున్నారో అలాగే జరిపించండి అన్నాడు ఆయన. గతానుగతికోలో ఒక ఏమైనా తప్పుంటే దిద్దుకోవచ్చు కదా, మాకు తప్పులు దిద్దుకోవడం ఉందో మేము ఎరగం ఎలా ఉందో అలాగే నడిపించండి అని ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు. అది టీవీల్లో వచ్చింది. ఇది తర్వాత అది సర్దుమణిగింది. దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే రామానుజాచార్యులు ఎవరిని ప్రవచించారంటే రాముడు ఇక్కడ ఉన్న రాముడు నామరూప ఇక్కడ ఉన్న రాముడు ఆ పరమాత్మ యొక్క అంశే కానీ పూర్ణం కాదు, కాబట్టి అంశని ఆరాధిస్తే సరిపడదు, అంశ ద్వారా పూర్ణాన్ని ఆరాధించాలి అని పెట్టాడు ఆయన. కాబట్టి ఈ రాముడుతో సరిపడదు, రాముడిని ఆరాధిస్తే కంప్లీట్ కాదు అని ఆయన ఈశావాస్యోపనిషత్తును కోట్ చేస్తాడు. ఆయన రెండింటిని కలిపి మనం ఆరాధించాలని కర్మ ఉపాసన అయిపోయింది. ఉపాసనలో రెండు రకాలు వల్ల కాబట్టి దీని ఛాయలు మీకు సమాజంలో అక్కడక్కడ కనపడతాయి. శ్రీరామకృష్ణ వారి దగ్గర ఉన్నప్పుడు బ్రాహ్మో సమాజ వాళ్ళకి సనాతనీయులకి మధ్యన ఎప్పుడూ చర్చలు అవుతూనే ఉండేవి, వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుతూనే ఉండేవారు. రామకృష్ణ వారు ఇద్దరినీ కూడా సముదాయించేవారు. మీరు నిరాకారంగా మీరు పూజ చేసుకుంటారా, వీళ్ళు సాకారంగా చేసుకుంటారు, దేంట్లో తప్పేం లేదు, దేవుడు నిరాకారుడు ఆయనే సాకారుడు ఆయనే అని ఈయన సమన్వయం చేస్తూ ఉండేవారు. ఆ సమన్వయానికి సంబంధించిన ఉపనిషత్తు యొక్క తాత్పర్యం ఇక్కడ. ఇక్కడ ఏం చెప్పబోతారంటే కేవల అవ్యాకృత ఉపాసన, దాన్నే అసంభూతి అంటారు. సంభూతి అంటే పుట్టడం, ఇంకా పుట్టలేదు అంటే అవ్యాకృతము. కేవల అవ్యాకృత ఉపాసన చేస్తే నువ్వు నరకానికి పోతావు, నహినిందాన్యాయం. నరకానికి పోతాడనే అభిప్రాయం కాదు. సముచ్చయమును స్తుతించుట కొరకై కేవల ఉపాసనని నిందిస్తున్నారు తప్ప నింద ఎందు తాత్పర్యం లేదు. కేవల నామరూపాలనే ఉపాసన చేసేవాడు నరకానికి అంతకంటే పెద్ద నరకానికి పోతాడు. కేవల సగుణ నిర్గుణోపాసన, నిర్గుణ కాదు అవ్యాకృతోపాసనకి ఫలము గలదు. కేవల సగుణ సాకార ఉపాసనకు కూడా ఫలము గలదు. బుద్ధిమంతుడైన వాడు ఈ అవ్యాకృతోపాసనని వ్యాకృతోపాసనని కలిపి అనుష్ఠించుకుంటాడు. సరిపడిందండి, అది కథ. దీనికి జీవితంలో కూడా ఒక అనుభవానికి సంబంధించిన విషయం, ఇవన్నీ జీవితానికి సంబంధించినవి.
మనం మన జీవితంలో మనం ఎలా ఉండాలి, అద్వయ పరబ్రహ్మ సత్యము అని మనం స్వీకరించి దాన్ని మనం పర్సూ చేస్తూ ఉండాలి. ఎక్కడైనా ఎవడైనా రాముణ్ణి కృష్ణుణ్ణి పూజించుకుంటుంటే వాళ్ళని కూడా మనం ఆశీర్వదించాలి తప్ప, అదిగో రాముడు అంటున్నాడు, రామునిను రూపం పెట్టాడు, కృష్ణుడిని ఇంకో రూపం పెట్టాడు అని వాళ్ళని నిరసించటం కూడా తప్పు. మనం కూడా రాముడికి కృష్ణుడికి పూజాది చేసుకోవచ్చు, దండమది పెట్టుకోవచ్చు. అలాగని ఇంకా రాముడు కృష్ణుడు తప్ప ఇంక దేవుడు లేడు, దెయ్యం లేదు, బ్రహ్మ లేదు, నిర్గుణం, ఇదంతా నాన్ సెన్స్ అనే ఈ ద్వైతవాదుల యొక్క ధోరణి కూడా చాలా తప్పు. ఓకే, అర్థమైందండి. యోగి అన్నవాడు లోపలే చూస్తూ ఉంటాడు, ఎప్పటికీ బయటంతా అదంతా చిత్తు, ఎందుకు పనికిరానిది అంటాడు యోగి, హఠయోగి. భక్తుడు ఎలా ఉంటాడు, ఈ కీర్తన భక్తుడు, వాడికి దేవుడు బయటే ఉంటాడు, లోపల ఏ ఉండడు. నామరూపాలు లేకుండా లోపల చైతన్య రూపంగా ఏమీ ఉండదు, అలాగేమీ లేదు, దేవుడు బయటే ఉంటాడు. కాబట్టి ఓ హార్మోనియం ఒకటి పెట్టుకుని, కాళ్ళకు గజ్జలు కట్టుకుని, ఇంకా మొత్తం శ్రీరంగం దగ్గర మొదలుపెట్టి బదరీ దాకా అన్నీ తిరుగుతూ ఉండడమే వాడి పని ఈ తీర్థయాత్రలు ఇవి. ఎందుకంటే దేవుడు బయటే ఉంటాడు, లోపలే ఉంటాడు, ఎప్పుడూ తీర్థయాత్రలే. ఈ రెండు ధోరణులు తప్పు. బయట ఉంటాడు. వేదాంతులను అడిగారు, ఏమంటే యోగులు దేవుడు అంతః అంటున్నారు, భక్తులు దేవుడు బహిహి అంటున్నారు, మీరేమంటారని. వీళ్ళు అన్నారు బహిరంతశ్చ భూతానాం అన్నారు. అంతర్బహిశ్చ భూతానాం, అది ఉంది, ఇది గీతలో శ్లోకం. బహిరంతశ్చ భూతానాం చరం చరమేవచ అనో శ్లోకం ఉంటుంది 13వ అధ్యాయంలో. దేవుడు ఒక చోట దేవాలయంలో ఫిక్స్ అయిపోయి ఉంటాడు అని కొంతమంది అన్నారు. కాదు, దేవుడు ఇటు అటు సంచారం చేస్తూ ఉంటాడు అని ఇంకో కొంతమంది అన్నారు. దేవేదాంతులు అన్నారు అచరము ఆయనే, చరము ఆయనే అని సముచ్చయాన్ని చెప్పారు. కాబట్టి కర్మకి ఉపాసనకి సముచ్చయం, ఉపాసనలో మళ్ళా అవ్యాకృతోపాసనకి వ్యాకృతోపాసనకి సముచ్చయము, రెండింటిని కలుపుకోవాలి, అది సంగతి. ఇంకా మానవ జీవితానికి సంబంధించిన ఇంకా కొన్ని అంశాలు దాంట్లో వస్తాయి, అవి మనం భాష్యం చదివేప్పుడు చూద్దాము. అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతి ఉపాసతే. అసంభూతి అంటే అవ్యాకృత తత్వము, నామరూపములుగా ఇంకా ప్రకటము కాని దాన్ని అసంభూతి అంటారు. అటువంటి అసంభూతిని ఎవరైతే ఉపాసిస్తారో వారు కన్ను కానరా, చూపు కానరాని చీకటిలో ప్రవేశిస్తారు. అంటే అది అజ్ఞానము అని అర్థం. ఇంకా పోనీ ఎవరు సంభూత్యామృత, సంభూతి అంటే ఇగో ఈ జగద్రూపంగా ప్రకటమైన వ్యాకృతావస్థ ఏది కలదో, దేవుడు అంటే బయటే ఉంటాడు, ఇంకెక్కడా ఉండడు, లోపల ఏం దేవుడు ఉండడు, ఎంతసేపటికి బయటే. ఈ తీర్థయాత్రల వాళ్ళు ఉంటారు, మీరు ఎరుగుదిరా. అయ్యప్ప ఎక్కడ ఉంటాడు, బొలారంలో ఉంటాడు, లేకపోతే శబరిమలలో ఉంటాడు, ఇంకెక్కడా ఉండడు. కాబట్టి అయ్యప్ప దేవుడికి దండం పెట్టాలంటే ఏం చేయాలి, బస్సు ఎక్కేసి బొలారం అయినా పోవాలి, లేకపోతే రైలు ఎక్కి అయ్యప్ప పోవడం వెళ్ళాలి. దేవుడు బయటే ఉంటాడు, ఇంకెక్కడా ఉండడు. హిమాలయాల్లో దేవుడు, హిమాలయాల్లో అయ్యప్ప హిమాలయాల్లో ఎందుకు ఉంటాడు, ఆయన సౌత్ ఇండియన్ దేవుడు, ఆయన కేరళ వాడు. సో ఈ రకంగా సంభూత్యామృతాహ, ఈ నామరూపముల ఎందు మాత్రమే అతుక్కుపోయి ఉంటారు, దానికే కట్టుబడిపోయి ఉంటారు వాళ్ళు. ఆ పై వాళ్ళు కన్ను కానరా అనే చీకట్లో పడి అంతకంటే ఎక్కువ చీకట్లో వీళ్ళు పడిపోతారు. భాష్యం అవతారిక, అధునా వ్యాకృత అవ్యాకృతోపాసనయో సముచ్చిచీషయా ప్రత్యేకం నిందా ఉచ్యతే. పాపం భాష్యకారులు అస్తమానం నహినిందాన్యాయాన్ని చెప్తున్నారు, అంటే మీరు నిందని నిందగా తీసుకోకుండా ఉండడం కోసం. ఇక్కడ ప్రత్యేకం నింద, వ్యాకృత ఉపాసనని ప్రత్యేకం అదొక్కటే, దానికి మీద నింద వేశారు. అవ్యాకృత ఉపాసన కూడా కేవలము అదే చేస్తే దాని మీద నింద పడేశారు. ఎందుకు ఇలా నిందిస్తున్నారు, విడివిడిగా వాటిని మెన్షన్ చేసి ఎందుకు నిందిస్తున్నారు అంటే, ఆ రెండింటినీ కలిపి మీకు అందజేయటం ముందు తాత్పర్యము గలదు. సముచ్చిచేషయ, ఆ రెండింటికి సముచ్చయాన్ని విధించగోరి. అంటే ఏమిటి చేయాలన్నమాట, మీరు కళ్ళు మూసుకుని
ఆ నిర్గుణ పరబ్రహ్మతత్వంగా ఆత్మనిష్ఠులై ఉండాలి. కళ్ళు తెరిచినప్పుడు మీకు గురువు గారి ఫోటో కానీ, లేకపోతే రాముని ఫోటో కానీ, ఏదైనా శంకరాచార్యుల యొక్క బొమ్మ కానీ కనపడితే దాన్ని కూడా దండం పెట్టుకోవచ్చు. శంకరాచార్యుల బొమ్మను తీసుకెళ్ళి బయట పారేయాల్సిన పనేం లేదు. బాంబేలో ఒక అతను ఉన్నాడు, అష్టావక్ర సంహిత పాఠం చదివాడు. మొదటి అధ్యాయమే చదివాడు, మొత్తం అంతా చదవలేదు. చదివి రూమ్లో గురువుగారి ఫోటో, ఓ చిన్న గేదెలు, ఓ మూల, సాందీపంలో చదువుకునేవాడు. ఆ రూమ్లో ఏదో చిన్న ఆనందజీ ఫోటో, ఇలా ఏవో నాలుగు ఫోటోలు ఇవి ఉండేవి. ఇది దేవుడికి అప్పుడప్పుడు పువ్వో ఏదో పెడుతూ ఉండేవాడు. ఈ అష్టావక్ర సంహిత చదివి అవన్నీ ఓ ప్లాస్టిక్ సంచిలో వేసి సముద్ర తీరానికి వెళ్ళి సముద్రంలో అలా గిరాటెస్టక్ వచ్చాడు. ఇంక ఈ పైన నేను ఈ పూజలు అవి మానేశాను. అలా చేయడం తప్పు. అది అష్టావక్ర గీతం చదివి ఆ రకంగా తయారవ్వకూడదు. నామరూపములు మిథ్య, అవి మిథ్య అయినప్పుడు ఉండని నీ నిన్నేం కొట్టే తిట్టే అవి అవి మిథ్య కదా, నీకేమిటి అభ్యంతరం ఉండని. అలాగని పని కట్టుకుని మార్కెట్కి వెళ్ళి కనబడిన బొమ్మలన్నీ తీసుకొచ్చి గోడంతా నింపేయడం. ఓసారి నేను పాఠం చెప్తున్నా, పాఠం చెప్తుంటే ఒక భక్తుడు వచ్చాడు. వాడి భక్తుల వెనకాల ఇద్దరు నెత్తి మీద పెద్ద పెద్ద పెట్టెలు కూడా మేసుకొచ్చారు. ఇవన్నీ మీకే స్వామీజీ అని చెప్పాడు. ఏమిటో ఇవన్నీ నేనేం చేసుకుంటాను, ఇంతకే ఏమిటని అడిగాను. అడిగితే అన్నీ ఫోటోలే, అన్నీ శ్రీకృష్ణుడు ఫోటోలే. కృష్ణ కాన్షియస్నెస్కి కొత్త కన్సైన్మెంట్ వస్తే ఇతను 10,000 రూపాయలు ఇచ్చి కొని పట్టుకొచ్చాడు. శ్రీకృష్ణుడు, బాలకృష్ణుడు, రాధా పక్కన ఉన్న కృష్ణుడు, ఆవులతో ఉన్న కృష్ణుడు, అన్నీ కృష్ణుడే. ఇవన్నీ మీవే, నాకు ఇన్ని అక్కర్లేదా, ఒకటి చాలు నాకంటే, ఇవి మీవే, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అని వెళ్ళిపోయాడు. అప్పుడు నేను మా మిత్రుడు ఒకతనుంటే అతన్ని పిలిపించి గోడకి ఇచ్చే మేకులు కొట్టించి ఈ ఫోటోలన్నీ పెట్టించా. ఆ తర్వాత ఒక నియమం పెట్టుకున్నా, ఎవళ్ళు వచ్చి ఫోటో బాగుందన్నా అది మీదే అంటూ ఉండేవాడిని. అంటే వాళ్ళు ప్రేమగా పట్టుకెళ్ళేవారు. ఇప్పటికీ 20 ఫోటోల్లో సుమారు 14 ఫోటోలు 15 ఫోటోలు వెళ్ళిపోయాయి. ఇంకో 4-5 వెళ్ళాడుతున్నాయి. ఇంకా ఎవడైనా వచ్చి అది బాగుందని అంటే అది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి ఫోటో అంటే వ్యతిరేకము లేదు. అలాగని వెళ్ళి ఫోటోలన్నీ తీసుకొచ్చి ఇంకా గోడంతా పెట్టేయాలనేటువంటి ఈ ఇబ్బంది లేదు నాకు. ఇప్పుడు పూజ్య స్వామీజీ ఫోటో కూడా ఓ ఫోటో పెట్టాను నేను, అంతే. ఇంకా ఇన్ని ఫోటోలు పెట్టడం నాకు అభిప్రాయం కాదు. ఇక్కడ ఫోటో, అక్కడ ఫోటో, ఆ బ్రహ్మ విద్యా కుటీరులో ఓ ఫోటో పెట్టాను. అంటే నా సంబంధం ఏం లేకుండా ఉన్నానని మీరు అనుకోద్దు. ఫ్రీలాన్సర్గా ఉన్నా కూడా నాకు కూడా ఓ కనెక్షన్ ఉందిరా బాబు, అదిగో మా గురువు గారు అని ఓ ఫోటో, అంతే. కాకినాడలో ఓ ఫోటో పెట్టాను, ఇక్కడి నుంచే పట్టి పెట్టి పెట్టాను, అంతే. రామకృష్ణుల వారి ఫోటో పెట్టుకున్నాం. జిల్లేళ్ళమూడు అమ్మ ఫోటో ఇచ్చారు. ఏం తప్పే ఉంది జిల్లేళ్ళమూడు? నన్ను అందరూ అడుగుతారు, మీరు జిల్లేళ్ళమూడు అమ్మ భక్తులా అని అడుగుతారు. అవునండి అంటూ ఉంటాను. నేనేం కాదన్నానికే ఉంది. వాళ్ళు ఎవరో ఇచ్చారు, బాగుంది, అందంగా ఉంది, పెద్ద భక్తు అది, ముక్కు పుడక అది బాగుందని పెట్టాను. అలానే ఇంకా ఫోటోల మీద ఫోటోలు పెట్టి పూజ చేయటం కూడా నా వల్ల కాదు మేడం. ఓ శంకరాచార్యుల విగ్రహం ఒకటి ఇంట్లో ఉండాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్ లైక్ దాట్. కానీ శంకరాచార్యుల విగ్రహం పట్టుకొచ్చాడు ఒకతను, శృంగేరి వెళ్ళాడు మన శిష్యుడు. మన శిష్యుడు అంటే నన్ను గురుభావంతో చూస్తూ ఉంటాడు శ్రవణ్ అని బుద్ధిమంతుడు కామారెడ్డి వాళ్ళది. సో శృంగేరి వెళ్ళాడు, అది నన్ను అది చూస్తే నేను గుర్తుకొచ్చాను అన్నాడు. అది పట్టుకొచ్చాడు, సరే పెట్టేసాడు అని చెప్పాను. అంతటి నేను శంకరాచార్యుల ఫోటో నేను పెట్టలేదు, నా అంతటి నేను పెట్టలేదు. అది పట్టుకొచ్చాడు, పెట్టారు. అక్కడ ఒక పెయింటింగ్ ఉంది, చాలా పెయింటింగ్ అంటే హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ ఏదో, చాలా హై క్వాలిటీ పెయింటింగ్ అది. దాన్ని ఆక్షన్లో పెడితే 50,000 30,000 డబ్బు వస్తుంది. ఇలాంటివి నా దగ్గర 2 ఉండేవి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టాను. ఎవరో ఉన్నారు, ఇది చాలా బాగుందండి అన్న, అది మీదే అన్నాను. ఆయన బ్రహ్మానందంగా సంచులు పెట్టి పట్టుకుపోయాడు. ఇంకోటి ఉందా, ఎవరైనా కావాలంటే నేను పెయింటింగ్లు పెట్టుకుంటాను, నాకు ఎవరో ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే హైదరాబాద్ నుంచి మణిపాల్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ వాళ్ళ దగ్గర 50 పెయింటింగ్లు ఉన్నాయి.
అవి పంచిపెట్టడంలో స్వామీజీ మీకోసం ఇవి సెలెక్ట్ చేసేవండి అని వాళ్ళు నన్ను అడగకుండా డెసిషన్ తీసేసుకుని నాకు అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. అది చాలా క్వాలిటీ పెయింటింగ్, నేను దాన్ని తుడిచేది చేయట్లేదు, అలా పెట్టేసేట పెట్టాను. అది ఇట్ ఈస్ సపోజ్ టు బి ఏ పీస్ ఆఫ్ ఆర్ట్, ఆర్ట్ గ్యాలరీస్ అని ఉంటాయి, అక్కడికి పట్టుకెళ్తే వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకుంటారు. ఇంకా అలాగనే ఆర్ట్ గ్యాలరీస్ చుట్టూ తిరుగుతూ ఉండడం, కొంటూ ఉండడం, పెడుతూ ఉంటాం. కాబట్టి మనం నిర్వికారముగా ఉండాలి. అట నామరూపములు సత్యమవి కల్పితములు, నామరూ తత్వమునందు నామరూపములు ఉండవు మనకి తెలుస్తూ ఉంటుంది. నామరూపములు మిథ్య అని తెలుస్తూ ఉంటుంది. మిథ్య ఎడల ద్వేషం ఉందంటే వాడికి మిథ్య అర్థం కాలేదని అభిప్రాయం. మిథ్య ఎడల ద్వేషం ఉండదు, మిథ్య ఎడల ఉదాసీన భావమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ సముచ్చయము చేయుట కొరకై ప్రత్యేకమైన దానిని నిందించారు. సముచ్చయాన్ని విధించుట కొరకై, ప్రత్యేకము అంటే ఫెనటికల్లీ గెటింగ్ అటాచ్డ్ టు వన్ ఆఫ్ ది టూ, దాన్ని నిందించారు, నిందిస్తున్నారు. ఎలా నిందిస్తున్నారు? అంధంతమః ప్రవిశంతి ఏ, అంటే ఎవరైతే కన్ను కానరాని చీకటిలో ప్రవేశిస్తున్నారో, ఎవరు వాళ్ళు? అసంభూతి, అంటే అసంభూతి ఉపాసతే. ఉపాసతే బహువచనం ఉండవు, ఏకవచనం అనుకున్నారు. ఉపాసతే ఉపాసాతే ఉపాసతే, ఎవరైతే అసంభూతిని ఉపాసన చేస్తారు. ఏమిటండి అసంభూతి? అసంభూతి దావో రా, ఆహా పైసలుగా ఏది సూదే పెట్టేవాడు, పొద్దున్న ఇస్తున్నారా ఆ ఇంజక్షన్? ఇచ్చేయమ్మా, నిన్న రాత్రి ఇచ్చారా? ఒకటి ఇస్తే సరిపడుతుందా? అంతే, అయితే ఒకటే తీసి ఇవ్వండి. ఇంకా నయం అవుతాయి, ఇంకా నయం అయిపోతుంది. ఎందుకంటే అది కాలు మోకాలు ఎముక సంబంధం కాదు, అది స్ట్రోకు. నిన్న డాక్టర్ గారు బాగా పసిగట్టారు దాన్ని ఇచ్చేసి. వీళ్ళు మోకాలకి ఏదో వచ్చింది, మోకాలకి కళ్ళు కట్టుకట్టాలి దానికి అని ఇలా మాట్లాడుతుంటే ఆయన చూసి అది అది స్ట్రోక్ అని చెప్పాడు. బీపీ చూస్తే 180 ఉంది అంటే వెంటనే దానికి సంబంధించిన మందులు. హీఈస్ డూయింగ్ బెటర్ నౌ ఆల్రెడీ. అంచేతనే మంచి ఫిజీషియన్ దొరకడం ఒక భాగ్యం, ఇంకా మిగతా సమస్యలన్నీ తర్వాత పరిష్కారం అయిపోతాయి. ఫిజీషియన్ మంచివాడు ఉండాలి. ఓకే, కాబట్టి అసంభూతికి అర్థం తెలియాలంటే ముందు సంభూతికి తెలిస్తే దానికి నా పెట్టుకుంటే అసంభూతి అవుతుంది అని చెప్పి ముందు ఆయన సంభూతికి చెప్తున్నారు. సంభవనం సంభూతి పుట్టుట, సంభూ సమ ఉపసర్గ భూధాతు ఏ పుట్టుట అని అర్థం. సంభు అంటే పుట్టుట, సంభవతి అంటే పుట్టుతున్నది, పుట్టుతున్నాడు. అదే అర్థంలో సంభవనం, ఎప్పుడైనా సరే అనా కనపడిందంటే అది కర్త, కర్తకి అనా అని వస్తుంది. కాబట్టి సంభవనం అంటే ఏదైతే పుడుతూ ఉందో ఆ పుట్టుచున్న దానిని సంభవనం అని అంటారు. ఏమండి, ఆ అనా అనే ప్రత్యయమే ఆ ఉత్తి అనేది కూడా అంతే. ఉత్తి అనే ప్రత్యయం కూడా అనా అనే ప్రత్యయంలాగే దాని అర్థం కూడా. కాబట్టి సంభూతి అంటే అర్థం ఏంటంటే సంభవనం అంటే పుట్టుచున్నది, ఏదైతే పుడుతూ ఉన్నదో దాన్ని సంభవనం అని సంభూతి అని అంటారు. ఏది పుట్టేది? ఏది? కార్యము. కార్యము పుడుతుంది కాబట్టి పుట్టుట అనే దేనికి ఉంటుంది? కార్యానికి ఉంటుంది. సాయస్య కార్యస్య సా సంభూతి. ఈ పుట్టుట అనే ధర్మము ఏ కార్యమునకైతే ఉంటుందో దాన్ని సంభూతి అని అంటారు. యస్య కార్యస్య సా సంభూతి. సో కార్యస్య అన్నప్పుడు నపుంసకలింగం, సంభూతి అన్నప్పుడు స్త్రీలింగం. అంచేతనే యస్య కార్యస్య అన్నప్పుడు యస్య నపుంసకలింగం, సా సంభూతి అన్నప్పుడు సా స్త్రీలింగం. ఆ విధేయాన్ని బట్టి ఉంటుంది. సో కాబట్టి కార్యము, ఇక్కడ కార్యం అంటే ఏమిటి? జగత్తు యొక్క సృష్టి స్థితిలే, సృష్టి గురించి మాట్లాడే సందర్భంలో పుట్టేది అంటే ఏది? నామరూపాత్మకమైన జగత్తు, కార్యబ్రహ్మ అంటారు దాన్ని. జగత్తంటూ ఏముండదు,
బ్రహ్మయే ఉంటుంది. ఇప్పుడు నెక్లెస్ అంటూ ఏముండదు, బంగారమే ఉంటుంది. కానీ నెక్లెస్ రూపముగా ఉన్న బంగారము, ఆభరణముల రూపముగా ఉన్న బంగారము, వాళ్ళు అలా అంటారు మీకు తెలుసాయమాట, ఆభరణాల బంగారము అంటారు. దాని పేరేది ఆభరణాల బంగారం, గనిలో పుట్టిన బంగారం కాదు, ఆభరణాల బంగారం. అంటే మన వేదాంతుల దృష్టిలో కార్యబ్రహ్మ అని అర్థం. ఓకే, గనిలో ఉన్న బంగారం ఏమిటి? కారణ బ్రహ్మ. అది కార్యబ్రహ్మ అంటే నామరూపాత్మకమైన జగత్తు రూపముగా ప్రకటమై ఉన్న బ్రహ్మ. బ్రహ్మలేంది జగత్తు ఉండదు, క్యాన్వాస్లేంది బొమ్మలు ఉండవు. ఓకే, బ్రహ్మను విదిలిపెట్టేయకూడదు. అది సా సంభూతి అంటే కార్యబ్రహ్మ అని అర్థం, సంభూతి అంటే అర్థం. తస్యాహ అన్యా అసంభూతి, ఇక్కడ నయ్యే అన్యార్థంలో చెప్పిన నై అంటే కార్యబ్రహ్మ కానిది అంటే అర్థం. కానిది అంటే నై కదా, కార్యబ్రహ్మ కానిది అంటే నై. కార్యబ్రహ్మ కానిది అంటే కార్యబ్రహ్మ కంటే భిన్నమైనది అని అర్థం, అన్యార్థంలో వస్తుంది. కార్యబ్రహ్మ కంటే భిన్నమైనది ఏమిటవుతుంది? కారణ బ్రహ్మ అవుతుంది. ఇప్పుడు బెడ్రూమ్లో ఉందా అని అడిగాడు, బెడ్రూమ్ కాదు అన్నారు. బెడ్రూమ్ కాదు అంటే అర్థం ఏంటి? ఇంకో రూమే ఉంది, డ్రాయింగ్ రూమే ఉంది, అది అని అర్థం. అక్కడ కాదు అనేదానికి నిషేధానికి అభావం అర్థం కాదు, అన్యము అని అర్థం. కాబట్టి కార్యబ్రహ్మ కంటే అన్యం, తస్యాహ అంటే పంచమి, తస్యాహ అన్యా ఆ కార్యబ్రహ్మ కంటే భిన్నమైనది అంటే కారణ బ్రహ్మ. దానికి పేరేమిటి? అసంభూతి. అది బ్రహ్మ అనేది బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడూ ఉంటుంది, అది అండర్స్టాండ్ చేసుకుని ఇంకా బ్యాక్గ్రౌండ్ గురించి మీరు మాట్లాడడం మానేసి కార్యము కారణము అని మీరు చెప్పచ్చు. కార్యోపాసన కారణోపాసన. ఆ కారణానికే ఇంకో పేరేమిటో తెలుసిన? ప్రకృతి. ఇప్పుడు కార్యము సంభూతి అయితే అసంభూతి ఏమిటవుతుంది? కారణమవుతుంది. కార్యము నామరూపాత్మకము వికృతి అయినప్పుడు అసంభూతి ఏమిటవుతుంది? ప్రకృతి అవుతుంది. ప్రకృతి అన్నా మాయాశక్తి అన్నా అవి పర్యాయ పదములు. ఓకే, ప్రకృతి ఇంకో పేరు, దానికే ఇంకో పేరు కారణం. కారణం అని కూడా అనొచ్చు. ఏమండి ఈ కారణం ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందంటే చూడండి, మీకు అనుభవానికి వచ్చే విధంగా చెప్తున్నాము. అవిద్య, ఏది దేవుడి దగ్గర మాయాశక్తియో అది ఏ జీవుడి దగ్గర అవిద్య. అయితే శంకరులు చాలా ప్రౌఢంగా పదప్రయోగాలని చేస్తారు. శంకరులు ఏమన్నారంటే, ఓ పిసరంత అజ్ఞానం హిరణ్య గర్భుడు కూడా ఉందన్నారు. హిరణ్య గర్భుడు అంటే ప్రథమ జీవుడు, ఆయనలో ఉన్నాం మనందరం, హిరణ్య గర్భుడులో మనందరం ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఇల్లు అన్నారనుకోండి, ఇల్లు హిరణ్య గర్భుడు అన్నమాట. బాత్రూము, బెడ్రూము, డ్రాయింగ్ రూము ఇవన్నీ దాంట్లో జీవులు అన్నమాట. అలాగా ఏమండి, కాబట్టి హిరణ్య గర్భుడు ప్రథమ జీవుడు. ప్రథమ జీవుడు అంటే ఓపెసరంత అజ్ఞానం లేకపోతే జీవుడు ఎలా అవుతాడు? కాబట్టి హిరణ్య గర్భుడి నెత్తి మీద కూడా ఓపెసరంత అజ్ఞానాన్ని పెడతారు. శంకర్లు పెడతారు, మిగతా ఆచార్యుల వాళ్ళు పెట్టరు, ఆయన శంకర్లే పెడతారు. ఎందుకంటే ఆయన ఏమంటారంటే, హిరణ్యగర్భక జో బాప్ హై, హిరణ్యగర్భస్ బాప్ ఒకడు ఉన్నాడు, ఎవడు నిర్గుణ పరబ్రహ్మ, ఆయన మా ఆత్మ అంటాడు ఆయన. దట్ ఈస్ హౌ హి స్పీక్స్. కాబట్టి హిరణ్య గర్భుడి నెత్తి మీద కూడా ఓపెసరంత అజ్ఞానాన్ని ఆయన పారేస్తారు. ఎందుకంటే మీరు ఉపనిషత్తులు కూడా అలాగే చెప్పాయి, హిరణ్య గర్భుడు భయపడ్డాడు, ఆయనకి భయం వేసింది. సో బిభేత్ భయపడ్డాడు, సో కామయత కోరిక పుట్టిందంటే ఒకసారి అజ్ఞానం ఉండాలక్కర్లేదా? సో బిభేత్ భయపడ్డాడు. భయపడితే మళ్ళీ ఆలోచించుకున్నాడు, భయపడితే పారిపోకూడదు భయం నుంచి, భయాన్ని పరిశీలించాలి తప్ప భయం నుంచి పారిపోకూడదు. ఆలోచించాడు, ఎందుకని నేను భయపడ్డాను అని ఆలోచించుకున్నాడు. కథం బిభేమి అని ఆలోచించి భయపడడానికి హేతువేమీ కనపడలేదు. ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నాను, నా ద్వితీయోస్తి ద్వితీయాద్వై భయం భవతి అనే మాట చాందోకి బృహదారణ్యంలో ఉంది, ఆయన మాటది. భయం అనేది రెండోది ఉంటే కదా, రెండోది లేనే లేదు.
నేను ఎందుకు భయపడ్డట్టు, భయం అనవసరం అని పోగొట్టుకున్నాడు. భయపడ్డాడు కాబట్టి జీవుడు, పోగొట్టుకున్నాడు కాబట్టి దేవుడు. కాబట్టి మాయా, నేను ఏం చెప్తా పాఠం చెప్పేప్పుడు, అరే దేవుడి దగ్గర ఉన్నది మాయాశక్తి, ఆ మాయాశక్తి అంశయే నీ దగ్గర ఉంది, కానీ నీ దగ్గర ఉన్నది మాయాశక్తి అనకూడదు, అవిద్య అని తేడాగా చెప్తూ ఉంటాడు. కానీ అప్పుడప్పుడు ఆ తేడాని కూడా తీసేసి మరి అదే ఇది అన్నప్పుడు ఇంక తేడా ఏముంది, అది కూడా అవిద్య అంటే అనొచ్చు, మీరు అనాలనుకుంటే అనొచ్చు. అవిద్య దానికే అవ్యాకృతాఖ్య, ఆ అవిద్య, ఆ అవిద్య అంటే ఆ మాయాశక్తి, అంటే ఆ ప్రకృతి, అంటే ఆ కారణము, అంటే ఆ అసంభూతి, ఎన్ని పేర్లు వచ్చాయో చూడండి, దానికే అవ్యాకృతము అని కూడా ఇంకో కొత్త పేరు. ఎందుకని అవ్యాకృతం అన్నారు, వ్యాకృతము అంటే సాధ్య సాధన రూపముగా ప్రకటమైన జగత్తు అని అర్థం. సాధ్యములేమిటి కర్మలు, సాధనములేమిటి భోగములు, ఉద్యోగం చేయడం, డబ్బు సంపాదించి భోగాన్ని అనుభవించడం, ఇది సాధ్యము, సాధ్యము భోగము, సాధనములు కర్మలు. అలాగే చెప్పానా లేకపోతే రివర్స్ చెప్పాను? కాబట్టి ఈ జగత్తంతా కూడా సాధ్య సాధన రూపంగా ఉంటుంది. ఇంకో పేరు ఎలా చెప్పచ్చు, నామరూపాత్మకంగా ఉంటుంది జగత్తంతా. దాన్ని ఇంకోలా ఏమని చెప్పచ్చు, ద్వంద్వములతో నిండి ఉంటుంది. అగో ఆ జగత్తుకి వ్యాకృతము అని పేరు. ఇంకా అవ్యాకృతం అంటే ఏమిటి, తథా అనభివ్యక్తం ప్రాగవస్థం. నా దగ్గర ఒక టేక ఒకటి ఉన్నది, చాలా విలువైన టేక. ఆ నామరూపాత్మకముగా ప్రకటము కానీ ముందుండే అవస్థకి కారణావస్థ, దానికే అవ్యాకృతము అని పేరు. అక్కడ నామరూపాలేమీ ఉండవు. మీరు ఇది ఎరుగుదరా, అంధకార ధ్యానము గలదు. అంధకార ధ్యానాన్ని ఎరుగుదరా ఎప్పుడైనా? ఇది అంధకార ధ్యానమే, అది మీకు తెలియాలి. మీరు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. అంటే మీరు కళ్ళు మూసుకుని అంధకారాన్ని ధ్యానం చేయాలి. స్వామి ప్రజ్ఞారణ్యాన్ని ఇక్కడికి వస్తూ ఉంటారు, క్లాసులో చెప్తూ ఉంటారు, శివానంద ఆశ్రమంలో గొప్ప మహాత్మ, నేను బాగా ఎరుగుదాను. వారు సుషుప్తి ధ్యానము అని చెప్తారు, దాని పేరే అది, అదే పేరు, అవ్వ పేరే ముసలమ్మ. సుషుప్తిని ధ్యానం చేయాలి అంటే సుషుప్తిని మీరు గుర్తు చేసుకోండి, అది ధ్యానం చేయాలి. సుషుప్తిలో ఏముంటుంది, ఏమీ ఉండదు, అదే ధ్యానం. అంధకార ధ్యానం, అంధకార ధ్యానం చేసినట్లయితే ఏమిటవుతుందంటే, చూడండి వెలుతురులో ఇది వేరు, ఇది వేరు, అది వేరు అని అన్నీ ముక్కలు ముక్కలు ముక్కలుగా వేరు వేరు వేరుగా భాషిస్తూ ఉంటాయి చీకటి వెలుతురున్న గదిలో. అదే చీకటి ఉన్న గదిలో ప్రవేశించారనుకోండి, ఏమవుతుంది, ఈ అనేకత్వం అంతా కూడా ఆ చీకటిలో విలీనమైపోతుంది. కాబట్టి మీరు చీకటిని ధ్యానం చేస్తున్నప్పుడు భేదము ఉండదు. తర్వాత చీకటిని ధ్యానం చేస్తే ఏమిటవుతుందో తెలిసిన, ఇగో ఇది ఘటము, ఇది పటము ఇత్యాది దృశ్యము అంతర్ధానం అయిపోతుంది. దృశ్యం ఉండదు, దృశ్యం ఏముండదు చీకట్లో, చీకటి దృశ్యం కాదు, దృశ్యాన్ని లేకుండా చేసేస్తుంది అది. అలా చీకటిని ధ్యానం చేస్తారు. దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, దృశ్యం ఉన్నప్పుడే ద్రష్టు ఉంటాడు, దృశ్యం లేకపోతే ద్రష్టు ఉండడు, ద్రష్ట లేకుండా దృశ్యం ఉండదు, దృశ్యం లేకుండా ద్రష్ట ఉండదు. కాబట్టి ఎప్పుడైతే దృశ్యం లేకుండా అయిపోతుందో నేను అనేది పోతుంది, ఈగో పోతుంది. మీరు గదిలో ప్రవేశించిన వెంటనే వెలుతురుండి అన్నీ కనబడుతుంటే వీటన్నిటినీ చూస్తున్న నేను అనే సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది, ఈగో ఇటు అలా మిగిలి ఉంటుంది. కానీ ఎప్పుడైతే దృశ్యం జారిపోయిందో ద్రష్ట కూడా జారిపోతాడు, ద్రష్ట ఉండడు. అంటే అర్థం ఏమిటి, నిరహంకార స్థితికి మీరు చేరుకుంటారు, అహంకారం లేని స్థితికి చేరుకుంటారు. దట్ ఈస్ ఎ గ్రేట్ ధ్యానం, చాలా ఉపయోగకరమైన ధ్యానం అది. ఇది అంధకార ధ్యానం, సుషుప్తి ధ్యానం అన్నా ఇదే. దీన్నే అవ్యాకృతోపాసన అని అంటారు. చెయ్యాలి ఈ ఉపాసన, కేవలము అవ్యాకృతం దగ్గర ఆగిపోకూడదు, మళ్ళీ ఓంకార ధ్యానం చేయాలి. ఓం అంటే ఏమిటి, అది పరబ్రహ్మది, చైతన్యం, చైతన్య ప్రకాశాన్ని ధ్యానం చేస్తాం. మనస్సులో ఉండే సంకల్పాలన్నీ జార విడిచేయి, శుద్ధ ఎరుకగా నిలిచి ఉండు, అది శుద్ధ చైతన్యం. అంటే అంధకారానికి ఆపోజిట్, అటు అంధకార ధ్యానము చేయాలి, ఇటు శుద్ధ చైతన్య నిష్ట కూడా ఉండాలి.
అసంభూతి ఉండాలి, సంభూతి ఉండాలి, అన్నీ కలిపి చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఇక్కడ అవ్యాకృతాన్ని ధ్యానం చేస్తున్నారు. ఆయన దాన్నే అంటారు తాం అసంభూతి. ముందు అసంభూతి అని ప్రథమావిభక్తిలో చెప్పి ఇప్పుడు దాన్ని ద్వితీయ విభక్తిలోకి మార్చారు. ఎందుకంటే మంత్రంలో ద్వితీయ ఉంది కదా, ఇప్పుడు దానికి ఇంకా వివరం ఇస్తున్నారు. అవ్యాకృతాఖ్యాం, దానికి అవ్యాకృతము అని పేరున్నది. ప్రకృతి, జగత్తునకు మూల కారణం అదే కనుక, ధాతువు మూలధాతువు అదే కనుక దాన్ని ప్రకృతి ప్రకృతి అని కూడా అంటారు. కారణం, జగత్తునకు కారణం అదియే. అవిద్యాం, దానికే అవిద్య అని పేరు. కామకర్మ బీజభూతాం, ఈ అవిద్యయే కోరిక కర్మ వీటికి బీజము. హిరణ్య గర్భుడైనా అంతే, మీరైనా అంతే, నేనైనా అంతే. హిరణ్య గర్భుడికే అవిద్య, మాయాశక్తికి. ఇప్పుడు మీరు పూజ చేయదలుచుకున్నారనుకోండి, మాయాశక్తి అయిన మూనమహ అంటారా, అవిద్య అయిన మూనమహ అంటారా? మాయాశక్తి అయిన మూనమహ అంటారు. అదే ఇది. ఈ మాట కనుక శక్తి ఉపాసనలకి చెప్తే వాళ్ళు కుర్చీలోంచి కింద పడిపోతారు, వాళ్ళు ఒప్పుకోరు. శివశక్త్యాయుక్త ఎది భవతి శక్త ప్రభవితం అని సౌందర్యలహరి మొదలు పెడతారు. సౌందర్యలహరి పైగా శంకరాచార్యులని ఇదొకటి, ఇదో అపవాదం ఆయన నెత్తి మీద. ఎవరో ఇంకో శంకరాచార్యులే లేక ఆదరణలో, కానీ ఇంకో శంకరాచార్యులు, అసలు శంకరాచార్యులు కాదు ఆయన. అలా సౌందర్యలహరులు ప్రపంచతంత్ర ఇలాంటివన్నీ రాయిరు ఆయన. ఆయన ఉపనిషత్తులు భాష్యాలే. ఎనీవే, కాబట్టి కోరిక పుట్టిందంటే ఇప్పుడు శివుడికి కోరిక ఎందుకు పుట్టింది? పార్వతీదేవి వల్ల పుట్టింది. మరి అవిద్యయే కదా ఈ మాట. మనం అవిద్య అనేసిస్తే వాళ్ళు కష్టపడిపోతారు. కానీ కామం పుట్టిందా లేదా? కామం నుంచి కర్మ వచ్చిందా లేదా? హిరణ్య గర్భుడికి కోరిక పుట్టింది. సో కామయత బహుశ్యాం ప్రజా ఏతి, అది ఆయన కోరిక. అప్పుడు ఏం చేశాడు ఆయన? సతపోతప్యత, కర్మ మొదలైంది. సతపస్తప్త్వా ఇదగుం సర్వమసృజత, ఇదంతా సృష్టించాడు. కామన ఎక్కడైతే ఉంటుందో కర్మ అక్కడే ఉంటుంది, కర్మ ఎక్కడైతే ఉంటుందో సుఖదుఖాలు సంసారం అక్కడే ఉంటాయి. దేవుడు కూడా సంసారి ఈ కారణంగానే అయినాడు. దేవుడే సంసారి అయిపోతే ఇంకా మనం ఎంతటి వాళ్ళం? కాబట్టి కామన నుండి సంసారం పుట్టుకొస్తుంది. దేవుడైనా తప్పదు, బ్రహ్మకైనను తప్పదు అని ఎవరు వేమన గారు అన్నారు. ఏమిటో మరి ఆ రిమ్మ తెగులు? రిమ్మ అంటే ఇక్కడ బ్రెయిన్కి సమ్ రోగం వచ్చింది, బ్రహ్మదేవుడికి బ్రెయిన్ డ్యామేజ్ అయింది అని అర్థం. ఏదో ఉంది ఆ పద్యం, నాకు పూర్తిగా గుర్తులేదు. వెరీ ఇంపార్టెంట్ వెర్సెస్. కాబట్టి ఈ ద్వైతులు వీటిని ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు కామాఖ్యాన్ని పూజిస్తాడు, కామేశ్వర అని పేరు పెట్టుకుంటాడు, కామేశ్వరి అని పేరు పెట్టుకుంటాడు. అంటే కామం ఉంది కదా, మరి కామం అంటే కోరిక, డిజైర్. మరి డిజైర్ ఉంటే దేవుడికైనా కూడా అది లోటేగా, లోటు కాదు గొప్ప అన్నట్టుగా వీళ్ళు చెప్తారు. సో ఇట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్, అంటే కొంచెం నలుపును తెలుపు కింద చేసే ప్రయత్నం. అది నామరూపములకు కట్టుబడిపో ఉంటే అలాంటి అవకతవకలన్నీ వస్తాయి. కాబట్టి ఎక్కడ విద్య ఉన్నా, జీవుడు కానీ దేవుడు కానీ, అదే కామకర్మలకు మూలము. అవిద్యవహి కామకర్మణోర్ మూలం. టీకాకారుడు బాగా రాస్తున్నాడు. కామము కర్మ ఉందంటే అవిద్యయే వాటికి మూలము. అవ్యాకృతస్య అవిద్యాత్మకస్య అభావే నవ్యాకృతం జగత్, తదభావే నామ కామకర్మాణీతి కామకర్మణోర్ బీజం అవ్యాకృతం. అది అవ్యాకృతము అవిద్యారూపమైనది. అది లేకపోతే వ్యాకృత జగత్తు ఉండదు. వ్యాకృత జగత్తు ఉండకపోతే కామనలు కోరి కర్మలు ఉండవు. కాబట్టి కామనలకి కర్మలకి వ్యాకృత జగత్తు ద్వారా అవ్యాకృతము బీజమవుతుంది. కాబట్టి అవ్యాకృతాన్ని కామకర్మ బీజముగా వర్ణించినారు. అవిద్యాం కామకర్మ బీజభూతాం. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, అవ్యాకృతం వ్యాకృతం అయితే వ్యాకృతం నుంచి కామకర్మలు పుడతాయి. కాబట్టి కామకర్మలకు వ్యాకృతము ద్వారా అవ్యాకృతమే బీజమైనది. అదే అవ్యాకృతము. అదర్శనాత్మికాం, నేను బాగా చెప్పాను, ఇప్పుడే నేను ఇప్పుడే చూశాను. అది అంధకారోపాసన. అదర్శనం అంటే ఏమిటి? అంధకారం. అంధకారాన్ని మీరు ఉపాసన చేయండి.
వాళ్ళు అంధకారాన్ని ఉపాసన చేస్తూ ఉంటారు. రేపు కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.